గ్లామర్ బ్యూటీ అప్సరాని నడిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ తలకోన మమతా ఎంటర్టైన్మెంట్ పతాకంపై సల్లా కుమార్ యాదవ్ సమర్పణలో నగేష్ వరదాసి దర్శకత్వంలో అప్సరాని ప్రధాన పాత్రలో తలకోన చిత్రం పూజా కార్యక్రమంలో ప్రారంభమైంది. ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవ వేడుక గురువారం ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ చిత్రానికి గుర్తుందా, శీతాకాలం నిర్మాత రామారావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ముహూర్తపు షాట్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తలకోన చిత్ర దర్శకుడు నాగేష్ నాగదాస్ మాట్లాడుతూ, ఈ రోజు చిత్రాన్ని ప్రారంభించాము. చాలా సినిమాలతో నేను మీకు సుపరిచితమే. ఇప్పుడు ఈ తలకోన చిత్రంలో మరోసారి మీ ముందుకు వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ తో సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది. అయితే ఫారెస్ట్ అనగానే కేవలం ప్రకృతి అందాలే కాదు, అందులో ఇంకో కోణం కూడా ఉంటుందని, అదేవిధంగా పాలిటిక్స్ మీడియాను సైతం మిక్స్ చేసి చూపించడమే జరుగుతుంది. అంతేకాకుండా ప్రకృతిలో ఏమేమి జరుగుతాయో తెలిపే ప్రయత్నం కూడా చేశాము. మెయిన్ కథాంశం అయితే తలకోన ఫారెస్ట్లోకి కొంతమంది స్నేహితులు వెళ్తారు, ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది తిరిగి వచ్చారు అనేదే ప్రధానంగా హీరోయిన్ వదిలించాడు సినిమాగా రూపొందిస్తున్నాము. అందుకు తగ్గ టీంను టెక్నికల్ టీంను కూడా సినిమాకు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా కంప్లీట్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో రానుంది ఈ తలకోన చిత్రాన్ని. 20 రోజులు హైదరాబాద్లో, మరో 20 రోజులు తలకోనలో రెగ్యులర్ షూట్ చేయనున్నామని తెలిపారు. నిర్మాతలో ఒకరైన డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, మొదటిసారి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాను, మంచి స్టోరీ తప్పక విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా అన్నారు. సుభాష్ మ్యూజిక్ డైరెక్టర్గా మాట్లాడుతూ, ఆల్రెడీ ఇందులో 2 సాంగ్స్ చేశాము, మంచి బీజిఎం కూడా కుదిరింది, సక్సెస్ అవుతుందని భావిస్తున్నా అన్నారు. హీరోయిన్ అప్సరాని మాట్లాడుతూ, మంచి స్క్రిప్ట్ను నేను ప్లాన్ను అదే ఇప్పుడు ఈ తలకోన చిత్రం చేయడానికి కారణమైంది. నా మొదటి నుంచి కూడా మంచి స్క్రిప్ట్ ఉన్న కథలనే ఎంచుకున్నాను, నాకు మంచి పేర్లు కూడా తెచ్చిపెట్టాయి. అలాగే ఈ చిత్రం కూడా మంచి విజయంతో పాటు మంచి పేరును కూడా ఇస్తుందని ఆశిస్తున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో ఏజెంట్ సాయి శ్రీనివాస్, సాత్వే ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్, నక్కా ప్రముఖ దర్శకుడు వెగ్నేష్, సతీష్